ఈ ముస్లామా చిన్న తప్పు కూడా పెద్ద పెద్ద తప్పు చేసి ఒకటేమైనా సాధించేస్తుంది మనిషిని. ఏ మనశ్శాంతి అస్సలు లేదు, మనశ్శాంతి ఉండడం లేదు అసలు. ఎందుకు అలా మాట్లాడుతూ ఉందో, ఎందుకు చేస్తూ ఉందో అర్థం కాలేదు. చిన్న గ్లాస్ కనకడపోయినా, ఇండ్లు పెద్దదండి, మళ్ళీ ఇండ్లు లేదనకూడదు. ఇండ్లు నాలుగు ఫ్లోర్లు పైన, కిందదంతా కూడా 5 ఫ్లోర్లు. ఏ మనశ్శాంతి అస్సలు లేదు, మనశ్శాంతి ఉండడం లేదు అసలు. ఎందుకు అలా మాట్లాడుతూ ఉందో, ఎందుకు చేస్తూ ఉందో అర్థం కాలేదు. 5 ఫ్లోర్లు, కొడుకులు, కోడళ్ళు, కోడళ్ళ పని మనుషులు, కొడుకులు వాళ్ళ రూమ్, వాళ్ళ ఇళ్లలోనే వాళ్ళు పడుకోబెట్టుకుంటారు కోడళ్ళు. మొత్తానికి తిప్పలొచ్చింది నాకే. ఇండ్లు ఇంత ఇండ్లు ఉంది, కింద 3 హాళ్ళు ఉన్నాయి. 3 హాళ్ళల్లో వాళ్ళే, ఇంకా పని మనిషికి అనేది రూమ్ అనేది లేదు. మనశ్శాంతి అసలు, మనశ్శాంతి ఏం లేదు. ఈ ఇంట్లో ఎలా చెప్పాలన్నా నాకేం అర్థం కాలేదు. అన్నానికైతే లేక రాలేదు కదా, ఇక్కడ ఏదో పరిస్థితి.